అనంత నగరంలోని మురికివాడల పారిశుద్ధ్య పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కార్పొరేషన్ సిబ్బంది బాధిత రాహిత్యంతో పలు ప్రాంతాలు అధ్వానంగా తయారవుతున్నాయి. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఇళ్లలోకి మురుగంతా చేరి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. మురికివాడల పారిశుద్ధ్య పరిస్థితులపై ఏసీడీసీ స్పెషల్ స్టోరీ. అనంత నగరపాలక సంస్థ పరిధిలోని మురికివాడల్లో మురుగునీటి సమస్య తారాస్థాయికి చేరుతుంది. రాణినగర్, రాజమ్మ కాలనీ, ఫెర్రర్ కాలనీ, మల్దార్ వీధి, మున్నానగర్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో మురుగు కాలువల్లో పూడిక తీసేవారు లేక కాలువలన్నీ చెత్త చెదారంతో నిండిపోయి మురుగంతా ఇళ్ల ముందుకు చేరుతుంది. దోమలు ఎక్కువైపోయినాయి సార్. ఆ కాలువలు తీసే వాళ్ళు కూడా రాలేదు, మాకు పట్టించుకోలేదు. ఇక్కడ వచ్చినారు, పైన తీసేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. చేసినాం, అయినా కానీ తీస్తున్నాం. 2 నెలలు అయిందని నిన్ను అనింటే రాతో రగడ పెట్టుకున్నాడు. ఎప్ప 2 నెలలు అయింది, అందుకే కాలువలు తీసుకునేకే రాలేదు. ఈ పొగ ఇడుస్తారు కదమ్మా, మామూలుగా ఫాగింగ్ రాలేదు ఇక్కడ, వాళ్ళు కూడా రాలేదు. ఇప్పుడు మీరు వేపాకి ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే దోమల వల్ల వేసుకుంటున్నాము. దోమలు దోమలు పోవడానికి వాళ్ళకి జ్వరాలు వచ్చి పడిపోయినారు సార్. అంతా బాగలేక, నాకు బాగలేక హార్ట్ ఆపరేషన్ అయింది. నాకు జ్వరము అసలు గేరే బాగలేదు. మాకు పరిసాలు అన్ని నీళ్ళలో పొద్దు మునుకులు, దీనిలోనే దేవి కాళ్ళు కూడా బొబ్బలు వచ్చినాయి. అన్ని అంతా ఈ పీక వచ్చినాయి కూడా. నీళ్ళు కొంచెం కొలాలు వచ్చినా నూకొల నీళ్ళు నూకి నూకి చచ్చిపోతాం మేము జనాలతో. మున్సిపాలిటీ వాళ్ళు రావడం ఎవరు రాలేదు. ఏడారు అంత దేవేస్తారు, పైన వెళ్ళిపోతారు. మురుగు కాలువలు నిండిపోయి చెత్తాచెదారం అంతా రోడ్లపైకి చేరి ఈగలు దోమలు విజృంభించి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాలువలు శుభ్రం చేసేవారు రోజుల తరబడి రాకపోవడంతో మురికివాడలు ప్రజలు ఉన్నతాధికారులకు తెలియజేసినా ప్రయోజనం లేకుండా పోతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రతిరోజు ఈగలు దోమలు కుట్టడంతో అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నా నాగిరా సార్, నాది పక్కన ఇండ్లే నాది, కానీ మా ఇండ్లు కానీ మొత్తం అన్ని ఖాళీ చేసేసి ఆ పక్క చేరినాం మేము. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నీళ్ళన్నీ నిలబడతాయి సార్. దోమలు పిల్లలు సన్నపిల్లలు ఉండే పని రొందా అని పక్కగా చేరినాం మేము. ఇంకా దోమలతో ఉంటే ఎట్లా పిల్లలకి అని పక్కగా చేరేసినాం. అంతే, ఇండ్లన్నీ మొత్తం అన్ని బీగాలు వేసినాం చూడు సార్ మొత్తం అన్ని. ఇక్కడ ఉండేది 2 ఇండ్లే, ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయినారంతా. ఇట్లయితే ఎట్లా సార్? ఇంకా వీళ్ళు కనుక కాలేదని చెప్తున్నారు. ఇల్లు మామూలుగా డైలీ వీళ్ళు కార్పొరేషన్ రావడం లేదు సార్, రావడమే లేదు సార్. ఇట్లా కాలువలు తీసింటే ఇట్లా ఎందుకు ఉంటుంది సార్? ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది ఇక్కడ? అసలు ఇట్లా ఎందుకు ఉంటుంది అని మీరు చూసన్నారు కదా సార్? ఇక్కడ రావడం లేదు సార్. ఎవరే కానీ రావడం, కంప్లైంట్ కానీ ఇచ్చినాం సార్, చాలా సార్లు ఇచ్చినాం, అర్జీలు కానీ ఇచ్చి వచ్చినాం. చెప్తారు అది రొంత చెప్పారు, ఇంకా మళ్ళీ ఇంకా ఊరు ఈ మధ్యలకు కానీ రావడం లేదు. రోడ్లు కానీ కొలతలు వేసిపోయినారు, ఇంకా వేయడం లేదు. ఇట్లయితే ఎన్ని రోజులని ఉండాలో మనకి అర్థం. నగరంలోని మురుగు కాలువల్లో ఈగలు దోమలు విజృంభించకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కార్పొరేషన్ అధికారులు ముచ్చుకైన తీసుకోవడమేదని నగరవాసులు అంటున్నారు. వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్తులు భవనాల వద్ద మాత్రమే ఫాంగింగ్ యంత్రాలు ఉపయోగిస్తారని, మురికివాడలో మాత్రం ఫాంగింగ్ ఒక్కరోజు కూడా ఉపయోగించడం లేదని అంటున్నారు. ఈగలు దోమలు నియంత్రించేందుకు వేపాకు రెమ్మలను అంటించి ఆ పొగ ద్వారా కాసేపే ఉపశమనం పొందుతున్నామని ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి మురికివాడల పారిశుద్ధ్య సమస్యపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అబ్దుల్ రజాక్ సార్. అబ్దుల్ రజాక్, నువ్వు మున్నా నగరేనా? నేను మున్నా నగరే. ఏం మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు ఇక్కడికి? చొప్పించా ఎన్ని రోజులు అయినా కానీ ఒక్కరోజు రెస్పాండ్ కావట్లేదు. ఒక్కరైతే చూడలేదు ఇప్పటివరకు, కాలు తీసిన అయితే నేను ఒక్కడిని చూడలేదు ఇప్పటివరకు. వస్తారు ఆ రోజు మేము ఇది చేసినామా చేస్తున్నాము అని చూపించడానికి ఒకటి ఒక కాలు తీస్తారు, దాని తర్వాత ఇంకా వెళ్ళిపోతారు, రారు. ఇక్కడ చూసే వర్షం ఫుల్ ఏంటంటే కాలువలన్నీ ఫుల్ అయిపోతాయి, నడచడానికి కూడా దారి ఉండదు. మా ఇళ్ళలో ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే కాలువలు నిండిపోయిన తర్వాత దోమలు ఈగలన్నీ వస్తున్నాయి. ఆ ఈగలతో చూడండి నేను ఎంతగా గుక్కున్నాను. లాస్ట్కి కరచడం వల్ల నాకే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఏమన్నా కుష్టి వ్యాధి లాగా వచ్చిందా అని చెప్పేసి అందరిలో గిల్టీగా నేనే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చూడు నిలబడగానే ఇట్లా దోమలు చుట్టుకుంటున్నాయి, దుద్దులన్నీ వస్తున్నాయి. ఇక్కడైతే చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, లేని రోగాలకి పాల్పడుతున్నారు. ఇంకా చాలామంది ఇండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలకి జ్వరాలు వచ్చి ఇన్ని రోజులు ఇలాగే కష్టపడితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గేరే వదిలిపెట్టి పోయినారు. సో ఈ పరిష్కారానికి ఇప్పుడున్న మా బాధల్ని ఎవరైనా చూసి ముందుకు వచ్చి పరిష్కారం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అనంత నగరాన్ని హరితవనంలా మారుస్తాం, అపరిశుభ్రతను పారద్రోలుతాం అంటూ ఇంటి పనులు కట్టించుకుంటున్న అధికారులు ఆ దిశగా
చర్యలు చేపట్టడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ సిబ్బంది మురుగు కాలలు శుభ్రం చేయకపోవడంతో వర్షం కురిసి రాత్రి నరకయాతన అనుభవిస్తామని అంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి మురుగు కాలలు పొంగిపొర్లి మురుగు నీరంతా ఇళ్లలోకి చేరడంతో ఇల్లు కూడా ఖాళీ చేసినట్లు మున్నానగర్ వాసులు చెబుతున్నారు. 60 ఏండ్లు కాపురం ఉన్నాం సార్ మేము. మాకు ఇప్పుడు 4-5 ఏండ్ల ముంచి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఏమైందంటే కాలవ 6 అడుగులు ఉన్ని కాలవ 1/2 అడుగు పైన కట్టినారు, 1.5 అడుగు కట్టినారు. ఆ మోరి ఇగ్గక కాలవ పట్టక 10 లైన్లు కొడతాండి నీళ్లు. మేము ఎంత చెప్పినా మేసిరి అదో వండిపోతాడు. కాలువలు తీసే వాళ్ళు 10 కాయందని సత్తట్ల దేవుతారు వెళ్ళిపోతారు. మేము ఇవ్వాలంక నూకి ఏ లేలికి బొబ్బలు కాలుమెట్లు తిరగలేదు సార్. మాకి ఇరకపోయిన ఇళ్ళలో మేము ఆ దావు పట్టుకొని వాళ్ళ ఎన్ని అర్జీలు 10 అర్జీలు ఇచ్చినాము. ఎవరికి ఇచ్చారు? మున్సిపాలిటీకి ఇచ్చినాము, అధికారులకు ఇచ్చినాము. ఎవరు మమ్మల్ని పట్టించుకోలే, ఎవరు మాకు పట్టించుకోలే. ఈ ప్రాబ్లం ఏమి, మాకు రోడ్లు కొలతపోయినారు, అన్నీ చేస్తామన్నారు. ఈ కాలువలు నూకేవాడు లేడు, మాకు రచించేవాడు ఇన్స్పెక్టర్ ఆదావంటే. ఆడ 3 పగ్గాల పొడవు కాలువ తీసినారు బండి తెచ్చి కొక్కులైన ఆఫ్ చేసినారు పోయినారు. అక్కడ మమ్మల్ని ఎవరు ఇంకా ఆదరించేవాడు చెప్పు. ఏమన్నంటే పేపర్కి ఇచ్చిరి, దానికి ఇచ్చిరి, దీనికి ఇచ్చిరి అంటారు. మాకెవరు రచించేవాడు చెప్పు. ఇంత ప్రాబ్లం మాకు జరిగింది. ఆ కాలువ ఉన్నప్పుడు ఇంత నీళ్లు రాలే. ఇప్పుడు మేము పండగలు కూడా చేసుకోలేదు సార్. ఈ గేర్లో మేము అవి కానీ వదిలేసినాము. ఏం చేయలేము, ఒత్తుకుందామా మేము? ఎవరు ఏ దాతకుడు కూడా ఈ గేరుకి రాకోకుండా ఉన్నాడు. మరి ఎట్లా చేయలేము మేము? ఎవరు మాకు అధికారులు ఎవరు కూడా మమ్మల్ని సార్ ఇక్కుంటే? మున్నానగర్ సార్, మున్నానగర్ ఇది 7/6 మాది అనంతపురము. నా పేరు లింగమ్మ. మాకు ఈ ప్రాబ్లం ఏ గతి పట్టాలో సాగండి, అంతా చచ్చిపోతాం మందులు తాగి. ఇంత అన్యాయము, ఇంత ద్రోహం చేస్తా అన్నారు.